దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచికాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు మనందరికీ నూతనంగా తన ప్రేమను, కరుణను కుమ్మరించి ఉన్నారు. ఆ దేవుని దయ మనందరికీ అవసరమని ప్రేమ కలిగిన దేవుడికి తెలుసు. కాబట్టి ప్రియులారా, మనము అడగక ముందే మన ప్రతి అవసరంలో ప్రభు మనకి తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విశ్వాసంలో ఈరోజంతా మనం జీవించుదాం. ప్రియులారా, దేవుడు నరుని సృజించక ముందు ఆ నరుడు ఈ లోకంలో జీవించడానికి కావలసిన అన్నీ కూడా సృజించి అప్పుడు తన రూపంలో నరుని సృజించుకున్నారు. అంటే ఆ నరుడికి ఎంత ప్రేమించారో చూడండి. ఆ నరుడికి అవసరమైనది ప్రతిదీ సృజించిన తర్వాత అదంతా చూసి నరుడు సంతోషిస్తాడని, ఆ నరుని సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కోవడానికి దేవుడు తన ప్రేమను అంతా కూడా మనందరిపై, ఆ నరుడిపై కుమ్మరించినట్లుగా ఈ ఉదయకాలంలో మన ప్రతి అవసరంలో, మనము ప్రతి అవసరాన్ని తీర్చబడుతున్నప్పుడు ఎంత సంతోషిస్తామో ఆ సంతోషంలో దేవుడు తన సంతోషాన్ని కనుగొంటున్నారు. ప్రియులారా, అందుకనే ఇమ్మానుయేలుగా మనలో ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. మన ఉనికిని ఆ ప్రభువులోనే మనందరం కలిగి ఉన్నాము. కానీ ఆ దేవుడు మనకి కావలసిందంతా మనం చేస్తూ ఉన్నప్పుడు, కానీ ప్రతి విషయంలో ఆ దేవుణ్ణి కొన్నిసార్లు మనము నమ్మలేకపోతున్నాము. మన ప్రతి అవసరము ఆ దేవుడికి తెలుసు. ఆ దేవుడు తప్పకుండా తగిన సమయంలో నా అవసరాన్ని తీరుస్తారు అని మన పూర్తి విశ్వాసాన్ని ఆ ప్రభు మీద ఉంచలేకపోతున్నాం. ప్రియులారా, కొన్నిసార్లు మన విశ్వాసంలో లోపము ఉందని మనకే స్పష్టంగా తెలుస్తుంది. చూడండి, అలాంటి పరిస్థితులలో మనం ఏం చేస్తాము? మన విశ్వాసం పూర్తిగా ప్రభు మీద ఉంది అని చూపించడానికి కావలసిన గుర్తులను చూపించకుండా మనము ఏదే చేస్తే దేవుడు దానికి అనుగుణంగా చేయాలని కొన్నిసార్లు మన ప్రార్థనలను అలాంటివి చేస్తూ ఉంటాం. చూడండి, ప్రభువా, నా కుమారుడు ఈ యొక్క పరీక్షలో ఉత్తీర్ణుడైతే నీకు ఒక పూజ పెట్టిస్తాను. నా యొక్క కుమారుడు అమెరికా దేశానికి వెళ్తే నేను ఒక 10 మందికి ఆహారం పెట్టిస్తాను. చూడండి, ఇలాంటివి ప్రతిజ్ఞలు దేవుడికి మనము చాలా చేస్తూ ఉంటాం. అంటే ప్రభువు తప్పకుండా చేస్తాడు అని మనం విశ్వసించము. కాబట్టి మనం ఇలాంటి ప్రతిజ్ఞలు చేస్తేనైనా దేవుడు మన యొక్క కోరిక నెరవేరుస్తాడేమో అని అలాంటి ప్రార్థనలు చేయడం ద్వారా మన విశ్వాస లోపాన్ని మనమే దేవుడి ముందు తెరిచిపెడుతున్నాం. ప్రియులారా, నేను టెక్సాస్ ప్రాంతంలో జరిగిన ఒక నిజ సంఘటన మనందరికీ దాదాపు తెలిసిందే. ఇలా నేను చదివాను, ఆ ప్రాంతంలో ఆ వేడికి వాళ్ళు తట్టుకోలేక, ఎండాకాలంలో ఆ వేడిని భరించలేక మనమందరము సాయంత్రం పూట మన దేవాలయానికి వద్దాము, ఈ వేడిని భరించలేకపోతున్నాం కదా, వర్షం కురిపించమని ప్రార్థన చేద్దాము, తప్పకుండా అందరూ రండి అని సమాచారం పంపించారంట. చిన్న సంఘము, చాలా దేవుని యొక్క ప్రార్థనలు ఎదుగుతున్న సంఘము, వాళ్ళ యొక్క పాస్టర్ గారు ఏమి చెప్తే అందరూ తప్పకుండా చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నమ్మదగిన వారు కాబట్టి సాయంత్రం పూట ప్రార్థన చేయడానికి వచ్చారంట. అది చూసి పాస్టర్ గారికి కూడా చాలా సంతోషమైంది. వాళ్ళందరూ ఒక దగ్గర గుమికూడారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుని స్తుతి గీతాలతో మహిమపరుస్తూ ఉన్నారు. ఒక అర్ధ గంట అయిన తర్వాత ఆ పాస్టర్ గారు చాలా ఆశ్చర్యంగా అందరి వెంట చూశారంట. కొంచెం ఆశ్చర్యం కూడా ఉంది, కొంచెం కోపం కూడా ఉంది. ఆ ప్రార్థన ఆపివేసి పాస్టర్ గారు వారందరితో అన్న మాట ఏంటంటే, మీ ఆత్మల కాపరిగా నేను సంతోషించాలో దుఃఖించాలో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చాము? వర్షం కొరకు ప్రార్థించడానికి వచ్చాము. నిజంగా మనం విశ్వాసంతో తప్పకుండా ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా వర్షం ఇస్తాడని మీలో ఎవ్వరికి నమ్మకం లేదు. ఎందుకంటే నమ్మినట్లయితే
మీ విశ్వాసం ద్వారా దేవుడు తప్పకుండా వర్షం కురిపిస్తాడని మీరు విశ్వసించినట్లయితే మీరు గొడుగు తీసుకుని వచ్చేవాళ్ళు. ఏ ఒక్కరి దగ్గర కూడా గొడుగు లేదంటే మీ ప్రార్థన మీద మీకే విశ్వాసం లేదు కాబట్టి ఎలాగూ వర్షం రాదు, అందుకనే గొడుగు అవసరం లేదని. మీరు ఎవ్వరు గొడుగు తీసుకొని రానందుకు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని చూస్తే నాకు ఒకవైపు కోపంగా ఉంది, ఒకవైపు నిజంగా మిమ్మల్ని నేను సరైన దారిలో నడిపిస్తున్నానా అని నా మీద నాకే అపనమ్మకంగా ఉంది అని చెప్పారంట. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. నిజంగా ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా నెరవేర్చాలని, నెరవేరుస్తాడని విశ్వాసము నిజంగా మనం కనబరుస్తున్నామా? చూడండి, యాకోబు జీవితంలో మనం చూసినప్పుడు ఏసావు నుంచి అతన్ని కాపాడడానికి ఇసాకు తన యొక్క కుమారుణ్ణి యాకోబును దీవించి అతని మేనమామ అయిన లాబాను దగ్గరికి పంపిస్తూ ఉన్నప్పుడు అతను ఆ తండ్రి యొక్క మాటను, తల్లి యొక్క మాటను విధేయించి తన మేనమామ ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ప్రిల్లరా ఒక స్థలానికి వెళ్ళిన తర్వాత అక్కడ చీకటి పడింది కాబట్టి ఒక రాయిని తలదిండుగా పెట్టుకొని అతడు అక్కడ పడుకున్నప్పుడు దేవుడే స్వయంగా అతనికి ఆ కలల్లో కనిపించి అతనికి ఎంత చక్కగా, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను గొప్ప జాతిగా చేస్తాను అని దేవుడే అతనికి మాట ఇస్తూ ఉన్నప్పటికీ కూడా చూడండి, యాకోబు అదని నమ్మాడో నమ్మలేదో తెలియదు కానీ మరలా కూడా ఒక ప్రతిజ్ఞ అతను చేస్తూ ఉన్నాడు. ప్రభా, నిజంగా నువ్వు నన్ను దీవిస్తే, నిజంగా నేను వెళ్ళి స్థలమున వరకు తిరిగి వచ్చే వరకు నాకు తినడానికి ఆహారం ఉంటే, కట్టుకోవడానికి బట్టలు ఉంటే, నేను బాగా ఆశీర్వదించబడితే నిన్నే నా దేవుడిగా నేను పూజిస్తాను. అంతేకాదు ఈ యొక్క రాయి మీద దీన్ని ఈ స్థలమంతా కూడా నీ దేవాలయంగా నేను మారుస్తాను. అంతేకాదు నువ్వు నన్ను ఎంత ధనికుడిగా చేస్తావో వాటన్నిటిలో కూడా 10% నీకు ఇస్తాను. ప్రిల్లారా, ఇంత ఇది ఒకందుకు మంచిదే. దేవుడు మనకిచ్చింది తిరిగి ప్రభువా నీకు వందన సమర్పణగా నీకు ఇస్తాను. చూడండి, ఆధ్యాత్మికంగా మంచి ప్రతిజ్ఞ చేస్తున్నాడు యాకోబు. నిన్నే దేవుడిగా నేను అంగీకరిస్తాను, నీకు పెద్ద దేవాలయాన్ని నిర్మిస్తాను. ప్రిల్లారా, మన ప్రార్థన కూడా ఇలా ఉంటే చాలా మంచిది. కానీ న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యెఫ్తా అనే ఒక వ్యక్తిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రిల్లారా, గిలాదు అనే వ్యక్తికి వేశ్య ద్వారా జన్మించిన వాడు యెఫ్తా. కానీ గిలాదుకి తన భార్య వలన ఇంకా ఎంతోమంది కుమారులు జన్మించారు. వారందరూ కూడా ఇతడు వేశ్య వలన జన్మించాడు కాబట్టి తన యొక్క వారి యొక్క అన్నయ్యగా వాళ్ళు స్వీకరించలేకపోయారు. నువ్వు వేశ్య వలన జన్మించినావు కాబట్టి తండ్రి మాకు ఇచ్చిన స్వాస్థ్యంలో ఏది కూడా నీకు చెందదు అని అతన్ని తృణీకరించారు. అతన్ని వేరుగా చూశారు కాబట్టి అతడు అక్కడ జీవించడానికి ఇష్టం లేక చూడండి, బందిపోటు దొంగలతో, దౌర్జన్య పరులతో, దోచుకుని వార్లతో అతడు తన స్నేహాన్ని ఏర్పరచుకొని తన జీవితాన్ని అతడు జీవిస్తూ ఉన్నాడు. కానీ ఈ గిలాది యొక్క కుమారులలో ఎవ్వరు కూడా తమ జాతిని కాపాడుకునేంత ధైర్యం కలిగిన వాళ్ళు లేరు, వారి తరపున యుద్ధము చేసిన వాళ్ళు లేరు. అలాంటి పరిస్థితులలో తమ మీదికి అమ్మోనీయులు యుద్ధము చేయడానికి వస్తున్నారని తెలిసినప్పుడు తమను తాము వారు కాపాడుకోలేరు కాబట్టి ఇప్పుడు ఎవరినైతే వాళ్ళు తృణీకరించారో, ఎవరినైతే వాళ్ళు వెళ్ళగొట్టారో అదే వ్యక్తి దగ్గరికి, యెఫ్తా దగ్గరికి కబురు పంపుతున్నారు, నువ్వు మా తరపున వచ్చి ఈ అమ్మోనీయులతో నువ్వు యుద్ధము చేయి, అప్పుడు నిన్నే మా నాయకుడిగా మేము స్వీకరిస్తాము, అంగీకరిస్తామన్నప్పుడు యెఫ్తాకు నమ్మకం కలగలేదు. ప్రియులారా చూడండి, వాళ్ళందరితో మరలా అడుగుతున్నాడు, నిజంగా నేను మీ తరపున యుద్ధం చేసి మిమ్మల్ని గెలిపిస్తే నిజంగా నన్ను నాయకుడిగా మీరు అంగీకరిస్తారన్నప్పుడు వాళ్ళు అవును అని చెప్పినా కూడా అతడు నమ్మలేక మరలా యావేను సాక్ష్యంగా పెట్టి మరలా వారి దగ్గర ప్రతిజ్ఞ తీసుకుంటున్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఆ ఎన్నుకోబడిన ప్రజల తరపున అతడు యుద్ధం చేస్తే యావే దేవుడు తప్పకుండా ఆ యుద్ధంలో అతన్ని విజయవంతుణ్ణి చేస్తాడు కదా, తను కోల్పోయినదంతా తిరిగి ఇస్తాడు కదా. ఆ విశ్వాసము అతనిలో లేదు. ప్రియులారా, అతడు
ఈ యుద్ధంలో నేను గెలిస్తే వీళ్ళు నన్ను నాయకుడిగా ఎన్నుకుంటే నేను ఇది చేస్తానని ఒక భయంకరమైన ప్రతిజ్ఞను అతడు చేస్తున్నాడు. ఎప్పుడైతే నేను తిరిగి వస్తానో, యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చినప్పుడు నా గృహము నుంచి ఎవరు మొట్టమొదటి వ్యక్తి నాకు ఎదురుగా వస్తారో వాళ్ళని నేను దహన బలిగా అర్పిస్తాను. చూడండి ఎంత భయంకరమైన ప్రతిజ్ఞను తన విశ్వాస లోపాన్ని అక్కడ చూపిస్తున్నాడు. తన మీద తనకి నమ్మకం లేదు. తన్ను పిలిచిన ఆ గిలాదు కుమారుల మీద కూడా అతడు యుద్ధంలో విజయం పొందుతాడనే నమ్మకం లేదు. తనని పిలిచిన తన జీవితాన్ని మార్చబోతున్న ఆ యావే దేవుడి మీద కూడా అతడు నమ్మలేక, చూడండి నువ్వు విజయంలో నాకు విజయం యుద్ధంలో విజయం ఇస్తే నేను ఒక వ్యక్తిని నీకు దహన బలిగా అర్పిస్తాను అని చెప్తున్నాడు. ప్రిలారా, అతడు అమ్మోనీయుల మీద యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చినప్పుడు తన్ని ఎదుర్కోవడానికి సంతోషంతో ఎదురు వచ్చిన వ్యక్తి ఎవరే కాదు, తన ఏకైక కుమార్తె సితారతో ఆమె పాటలు పాడుతూ సంతోషంతో తన తండ్రి దగ్గరికి ఎదురు వచ్చింది. చూడండి, ఒకవైపు యుద్ధంలో గెలిచిన ఆనందము, మరొకవైపు దేవుడి ముందు తన విశ్వాసం లోపం వలన చేసిన ప్రతిజ్ఞ కనిపిస్తూ ఉంది. యుద్ధంలో గెలిచినందుకు అతడు సంతోషించాలా? దేవుడికి తను ఇచ్చిన ప్రతిజ్ఞను నిలుపుకోవాలంటే అదొక కన్నీటి పర్యంతమైన సంఘటన కాబట్టి దాన్ని చూసి దుఃఖించాలా? నా ప్రియ సహోదర సహోదరి, మన విశ్వాస లోపం వలన, చూడండి కొన్నిసార్లు మనకే అది కష్టాన్ని కలిగించే విషయాలనే దేవుడితో మనం మాట్లాడుతున్నామేమో, ప్రతిజ్ఞ చేస్తున్నామేమో. అతడు చేసిన ప్రతిజ్ఞ విన్నప్పుడు, చూడండి తన సొంత కుమార్తె అయినప్పటికీ తన భార్యకు కూడా కుమార్తె మీద ఆమెకు అధికారం ఉంది కదా, భార్యతో సంప్రదించకుండా తన సొంత కుమార్తెలాగా ఎలా ఆ అమ్మాయి ప్రాణాన్ని ఫణంగా పెట్టగలిగాడు? ఒకవేళ తన కుమార్తె ఎదురుగా రాదు అనుకున్నాడేమో, కానీ ఎవరిదైనా కూడా ప్రాణమే కదా, ఎవరైనా కూడా ఒక కుటుంబానికి చెందిన సభ్యులే కదా, ఇతరుల ప్రాణంను అతడు ఇవ్వగల చాలా సునాయసంగా ఇవ్వగలగడం అనుకున్నాడేమో, కానీ దేవుడు చూడండి తన సొంత కుమార్తె వచ్చినప్పుడు అది ఎంత పెద్ద తప్పు, తన విశ్వాసం లోపం వలన ఎలాంటి ప్రతిజ్ఞ చేశానని తన ముందు ఉంచాడు. ఆ ప్రతిజ్ఞ తెలిసినప్పుడు ఆ కుమార్తె ఎంతో శోకించింది. ప్రియులారా, అతడు ఆమె ఇక నాకు వివాహం జరగకుండానే నేను మరణించబోతున్నాను కదా అని తన తండ్రి దగ్గర కొద్దిగా సమయాన్ని అడిగి ఒక 2 నెలలు తన స్నేహితులతో గడిపి తిరిగి వచ్చి ఆమె తన్ను తాను తన తండ్రి ద్వారా దహన బలిగా ఆ దేవునికి సమర్పించుకుంది. నా ప్రియ సహోదర సహోదరి, మనందరిలో కూడా దేవుని మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, మనం అడిగిన వెంటనే అది జరగాలని కాదు. దేవుడు కొన్నిసార్లు కొద్దిగా సమయము వెచ్చించి తన సరి అయిన సమయంలో మన ప్రతి ప్రార్థనకు, విశ్వాసంతో అడిగిన ప్రార్థనకు జవాబిస్తూ ఉంటాడు. కానీ ఆ సమయంలో మనం వేచి ఉండలేక దేవుడి దగ్గర ఎఫ్తాలాగా తిరిగి మనకే దుఃఖాన్ని కలిగించే ప్రతిజ్ఞలు ఏమైనా చేస్తున్నామా? లేదా యాకోబులాగా, ప్రభువా నిన్నే నా దేవుడిగా స్వీకరిస్తాను, నీవు నాకు ఇచ్చిన దాంట్లో తిరిగి నీకే నేను సమర్పిస్తాను అని మంచి ప్రతిజ్ఞలు మనం చేస్తున్నామా? ఈ ఉదయకాలంలో మనల్ని మనము పరీక్షించుకొని దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, మనము తిరిగి దేవుడికి ఏదైనా ఇస్తామన్నప్పుడు అది మన జీవితానికి ఆశీర్వదకరంగా ఉండునట్లుగా మంచి ఆలోచనలను దేవుడు మన హృదయంలో పెట్టాలని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈరోజు మేము సజీవుల లెక్కలో ఉన్నామంటే ప్రభా, అది కేవలము నీ కృప మాత్రమే ప్రభా. అయా ఈ జీవిము అయా నీ ఒక్క మాట పలికితే చాలు అయ్యా, మేము సజీవుల లెక్కలో ఉండేవాళ్ళం కాదు ప్రభా. కానీ ఈ నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించి మా ద్వారా ఈరోజు నీ నామానికి మహిమకరంగా మేము జీవించినట్లు మమ్మల్ని ఆశీర్వదించిన దేవానికి స్తోత్రం. మా విశ్వాస జీవితాలను దృఢపరచండి ప్రభా. నాయనా, యేసయ్య మీరు లోకంలో జీవించినప్పుడు విశ్వాసంతో నీ దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీరు స్వస్థపరచారు, మీరు విడుదల చేశారు. ప్రతి వాగ్దానాన్ని ఎవరెవరైతే విశ్వాసంతో స్వీకరించారో వారి జీవితాల్లో నెరవేర్చారు ప్రభా.
విశ్వాసం, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచింది అని ప్రభువా. నాయనా, మీ దగ్గరకు వచ్చిన వారందరి విశ్వాసాన్ని మెచ్చుకున్నారు ప్రభువా. వారి జీవితాల్లో ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు చేశారు ప్రభువా. ఈ ఉదయ కాలంలో మా అందరిలో విశ్వాస లోపము ఉన్నట్లయితే, సరియైన ప్రతిజ్ఞలను మేము చేయకుండా అయ్యా మాకు దుఃఖకరమైన ప్రతిజ్ఞలను మేము చేసి ఉంటే, తద్వారా మేము కన్నీరు విడుస్తూ ఉంటే, ఈ ఉదయ కాలంలో మా జీవితాలను నూతనీకరించండి ప్రభువా. నాయనా, మాలోని విశ్వాస లోపాన్ని పూర్తి చేసి అయ్యా నాయన దృఢమైన విశ్వాసం కలిగిన వాళ్ళలాగా అయ్యా నీకు సాక్షులంగా ఉండే నిజమైన విశ్వాసుల్లాగా ఉండడానికి నూతన అభిషేకాన్ని మా అందరి మీద కుమరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆన్ ప్రభు. ప్రియులారా, మనందరి విశ్వాసం కూడా దేవునికి మెచ్చదగినదిగా ఉండునుగాక. నీ విశ్వాసం ప్రకారము నీకు స్వస్థత కలిగింది, నీకు విడుదల కలిగింది అనే వాగ్దానాలు మనందరి జీవితంలో దృఢమైన విశ్వాసాన్ని నెలకొల్పునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమానియేలు, దేవుడు మనతో ఉన్నారు.